హలో, కార్తీక్ సరే స్టార్ట్ చేస్తున్నాను చూడండి. వీడియో రికార్డ్ చేస్తున్నారు కదా? చేస్తున్నా అండి. ఓకే. సో నిన్న మనం కన్సోల్ క్లాస్లో ఉన్నటువంటి రైట్ రైట్ లైన్, రీడ్ రైట్ లైన్ గురించి, అలాగే తర్వాత డేటా టైప్స్ గురించి, ఇన్పుట్ ఎలా తీసుకోవాలనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూడడం జరిగింది. ఈరోజు ఎగ్జాంపుల్లో మనం ఆపరేటర్స్ గురించి, కండిషన్స్ గురించి తెలుసుకున్నాం. సో వేరేజ్ ఆపరేటర్స్కి వచ్చేటప్పటికి మనకి సి లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఆపరేటర్స్ మ్యాక్సిమం ఇక్కడ కూడా వర్క్ చేస్తాయండి. ఆపరేటర్స్ ఏమేమి ఆపరేటర్స్ మనకి ఉంటాయండి? ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్ ఒకటి ఉంటుంది, అర్థమెటిక్ ఆపరేటర్స్. తర్వాత లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ కన్నా ముందు మనకి రిలేషనల్ ఆపరేటర్స్ కూడా ఉంటాయి. తర్వాత బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉంటాయి, అసైన్మెంట్ ఆపరేటివ్, కండిషనల్ ఆపరేటివ్, షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటివ్, సంథింగ్. ఒకసారి చూద్దాము వన్ బై వన్. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ న్యూ క్లాస్. న్యూ క్లాస్ ఎలా యాడ్ చేసుకోవచ్చు అంటే వీ కెన్ ఇక్కడ ఈ క్లాస్ తర్వాత క్లాస్ అని చెప్పేసి ఒక ఏదో ఒక క్లాస్ తీసుకోవచ్చు. అంటే క్లాస్ ఎగ్జాంపుల్ వచ్చి మనం ఆపరేటర్స్ గురించి చేస్తున్నాం కాబట్టి ఆపరేటర్స్ అనేది ఇలా తీసుకోవచ్చు. అంటే ఈ విధంగా తీసుకోవచ్చు, లేకపోతే ఒక సెపరేట్ పేజ్ కూడా క్రియేట్ చేయొచ్చు. అది ఎలా అంటే మీకు ఇప్పుడు ఒక సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ అని ఆల్రెడీ మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఈ సొల్యూషన్ ఈ రైట్ సైడ్ మనకి సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ ఉంటుందండి. దీంట్లో ఏంటంటే మనం అప్లికేషన్కి సంబంధించి మనం క్రియేట్ చేసినప్పుడు ఈ సొల్యూషన్ క్రియేట్ అవుతుంది అని చెప్పుకున్నాం కదండి. దిస్ ఈజ్ ద సొల్యూషన్ అనమాట. అంటే టాప్ లెవెల్ సొల్యూషన్లో నేమ్ స్పేస్ ఉంటుంది. ఆ నేమ్ స్పేస్లో మన ప్రాజెక్ట్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఫైల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అయితే డిఫాల్ట్గా మనం ఇక్కడ వర్క్ చేస్తుంది ప్రోగ్రామ్ డాట్ సిఎస్ తోటి. దీనికి ఇంకొక క్లాస్ యాడ్ చేయాలంటే నేమ్ స్పేస్ మీద రైట్ క్లిక్ చేసిన తర్వాత యాడ్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. సో యాడ్ న్యూ క్లాస్, లేకపోతే న్యూ ఐటెంకి వెళ్ళొచ్చు. న్యూ ఐటెంకి వెళ్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ కనిపిస్తాయి, వాటిలోంచి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా డైరెక్ట్గా మీరు రైట్ క్లిక్ చేసి యాడ్ క్లాస్ అని చెప్పేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో క్లాస్ నేమ్ ఇస్తున్నాను ఇక్కడ నేను, ఆపరేటర్స్ అని ఇస్తున్నాను. అయితే డాట్ సి అనే సిఎస్ అన్నది కంపల్సరీగా ఉంచాలి. అదేంటంటే ఎక్స్టెన్షన్ అనమాట. మన సి షార్ప్ వర్క్ చేస్తున్నాం కాబట్టి సిఎస్ అని ఉంటుంది. అది ఒకవేళ విజువల్ బేసిక్ అయితే డాట్ విబి ఉంటుంది. కంపల్సరీగా ఈ ఎక్స్టెన్షన్ అయితే ఉంచాలి. మీరు యాడ్ అని క్లిక్ చేసినట్లయితే సొల్యూషన్ ఎక్స్ప్లోరర్లో మీకు ఇంకొక క్లాస్ చూడవచ్చు మీరు, ఆపరేటర్స్. ఈ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్లో ప్రతి ఫైలు చూడవచ్చు మనం. అంటే మన ప్రాజెక్ట్ రిలేటెడ్గా మనం ఏ ఏది క్రియేట్ చేసినా కానీ అది సొల్యూషన్ ఎక్స్ప్లోరర్లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ల నుంచి ఏదైనా ఫైల్ క్లాస్ నేమ్ రీనేమ్ చేయాలన్నా చేయొచ్చు, లేదా క్లాస్ని డిలీట్ చేయాలనుకున్నా చేయొచ్చు, కాపీ చేయొచ్చు, సేమ్ ఆల్ థింగ్స్. ఈ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ అనేది మనకి కావాల్సినటువంటి
ఫైల్స్ని, అంటే ఇప్పుడు మై కంప్యూటర్లో మనకి ఎలా అయితే ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు, కొత్త ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు, ఉన్నదాన్ని డిలీట్ చేయొచ్చు, అటువంటి ఫెసిలిటీ ఉంటుందో. సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ అనేది మన ప్రాజెక్ట్ వరకు మనకు కావాల్సిన ఫైల్స్ని యాడ్ చేసుకోవడం కోసం, డిలీట్ చేసుకోవడం ఇటువంటివి ఏమన్నా చేయాలనుకుంటే మీరు ఇక్కడ చేయొచ్చు అనమాట. ఓకే. ఎనీవే నేను ఆపరేటర్స్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేశాను, ఆటోమేటిక్గా మనకి సేమ్ స్ట్రక్చర్ తోటి ఒక క్లాస్ క్రియేట్ అవుతుంది. కానీ మీరు అప్ టు చేసినట్లయితే ఈ ప్రోగ్రామ్ డాట్ సిఎస్లో మెయిన్ మెథడ్ ఉంటుంది, ఇక్కడ మనకి మెయిన్ మెథడ్ ఉండదు. అలా ఎందుకు ఉండదు? ఒకసారి బ్యాక్ వెళ్ళరా. మెయిన్ మెథడ్ ఉంది కదండి, ఓకే. ఇది ఆటోమేటిక్ ఎన్విరాన్మెంట్ మీకోసం క్రియేట్ చేస్తుంది, వేరే ఆపరేటర్స్కి వచ్చేటప్పటికి మీకు ఇక్కడ మెయిన్ మెథడ్ ఉండదు. మెథడ్స్ కంపల్సరీగా మనం రాసుకోవాలి, కంపల్సరీ రాసుకోవాలి. అయితే మనకి ఇంకా అదర్ మెథడ్స్ గురించి తెలియదు కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మెయిన్ మెథడ్ ని యాడ్ చేస్తున్నాను. స్టార్టింగ్ పాయింట్ మెయిన్ మెయిన్. అయితే టెక్నికల్ గా ఒక అప్లికేషన్ లో మోర్ దెన్ వన్ మెయిన్ మెథడ్ ఉన్నది ఉండకూడదండి. అంటే ఆటోమేటిక్ ఇది ఏం చేస్తుంది అంటే మీకు బిల్డ్ చేసినప్పుడు ఎర్రర్ చూపిస్తుంది, అప్లికేషన్ లో మనకి మోర్ దెన్ వన్ ఎంట్రీ పాయింట్ ఉందని చెప్పేసి. చూడండి, కంటైన్స్ ద ఎంట్రీ పాయింట్ హ్యాస్ మోర్ దెన్ వన్ ఎంట్రీ పాయింట్ అని ఉంది కదండి. అంటే యాక్చువల్ మనం నిన్న చెప్పుకోవడం జరిగింది, మెయిన్ మెథడ్ అన్నది ఏమవుతుంది, ప్రోగ్రామ్కి స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే ఈ మెయిన్ మెథడ్ ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మన ప్రాజెక్ట్లో ఏమున్నాయండి, రెండు ఉన్నాయి మెయిన్ మెథడ్లు, ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది, అంటే ఈ క్లాస్లో ఒకటి ఉంది ఈ క్లాస్లో ఒకటి ఉంది. సో కంపైలర్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ గెట్ కన్ఫ్యూజ్ అనమాట, ఏ మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పేసి. దానికోసం మనం ఏం చేయాలంటే మాన్యువల్గా సెట్ చేయాలి ఈ మెయిన్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయి అని చెప్పేసి. అలా చేయడానికి మనకి ఇక్కడ ప్రాజెక్ట్ అనే ట్యాబ్లో ప్రాపర్టీస్ ఉంటుంది, ఇదైనా కావచ్చు లేకపోతే సొల్యూషన్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళి ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటుంది, ఇదైనా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే దేర్ వీ కెన్ సీ స్టార్ట్అప్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది మనకి, ఇదండి స్టార్ట్అప్ ఆబ్జెక్ట్. ఈ ఇక్కడ డ్రాప్ డౌన్ లో కనిపిస్తున్న దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఏవైతే మెయిన్ మెథడ్స్ ఉన్నాయో ఆ క్లాస్ నేమ్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, ఇందులో మీరు ఏదైతే మీరు రన్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే కంపైలర్కి మనం ఇండికేట్ చేస్తున్నాం పలానా క్లాస్ మీరు ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పేసి, సో ఎర్రర్ అనేది మనకి కనిపించదు అనమాట. ఇలా ఎందుకంటే టెక్నికల్గా మనం ఒక మెయిన్ మెథడ్ మాత్రమే మెయింటైన్ చేస్తాము కాబట్టి కంపైలర్ ఏం చేస్తుందంటే మెయిన్ మెథడ్ ఎక్కడ ఉందా అని వెతుకుతుంది. సో ఈ కేసులో మోర్ దాన్ వన్ మెయిన్ మెథడ్ ఉన్నప్పుడు మనం ఈ ప్రాపర్టీస్ని సెట్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు ఆపరేటివ్స్, ఆపరేటివ్స్ అంటే యాక్చువల్గా మనం నిన్న ఎగ్జాంపుల్లో కూడా మనం ఎడిషన్ ఆఫ్ అని చెప్పేసి ఏ ప్లస్ బి అని వాడడం జరిగిందండి. ఏ ప్లస్ బి అంటే ఆ ప్లస్ అన్నది ఏమవుతుందంటే అర్థమెటిక్ ఆపరేటర్ అవుతుంది. సో అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ఎడిషన్ చేసే, అంటే దాంట్లో ఫోర్ టైప్స్ ఉంటాయి మనకి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. అంటే ఇక్కడ ప్లస్ అన్నది ఏమవుతుందంటే అర్థమెటిక్ అవుతుంది. అదేవిధంగా ఇంకా ఏమున్నాయని చూసినట్లయితే ఏంటి, ఏ ఈక్వల్ టు 10 అండ్ బి ఈక్వల్ టు 15 అని తీసుకుంటున్నాను. ఒక్క నిమిషం సార్. అక్కడ వేయించిన పల్లీలు ఉన్నాయి. ఫోన్ వస్తుంది,
ఆహారం వదిలేసుకోవాలి. అట్లా బాడీకి పోతుంది. హలో కరెక్ట్ సార్. ఫస్ట్ ఆర్థమెటిక్ ఆపరేటర్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఇది అడిషన్కి, సబ్ట్రాక్షన్కి, మల్టిప్లికేషన్కి, నెక్స్ట్ ఇదేమో డివిజన్కి, దీంతోపాటు ఇంకొకటి ఉంటుంది మాడ్యులో డివిజన్ అని చెప్పేసి. సో ఆర్థమెటిక్ వచ్చేటప్పటికి మనకి ఎడిషన్ ఇస్తుంది, ఇది సబ్ట్రాక్షన్ ఇస్తుంది. ఇవన్నీ తెలిసినాయి కదా మీకు. సింపుల్గా నేను ఇక్కడ అవుట్పుట్ చూపిస్తున్నాను. నేను కన్సోల్డ్ ఆఫ్ రైట్ లైన్ ఏ ప్లస్ బి, దెన్ కన్సోల్ డాట్ రైట్ లైన్ ఏ మైనస్ బి, దెన్ కన్సోల్ డాట్ రైట్ లైన్ ఏ ఇంటూ బి, దెన్ కన్సోల్ డాట్ రైట్ లైన్ ఏ బై బి, దెన్ కన్సోల్ డాట్ రైట్ లైన్ ఏ పర్సంటైల్ బి. ఓకే, సో టూ స్టే బ్యాక్ ద స్క్రీన్ అంటే మనకు అవుట్పుట్ స్టే బ్యాక్ చేయడానికి కన్సోల్ డాట్ రైడ్ అని చెప్పేసి తీసుకుంటున్నాం. మీరు ఇప్పుడు రన్ చేసినట్లయితే యూ విల్ గెట్ ద అవుట్పుట్. 5 టైప్స్ ఆఫ్ అవుట్పుట్ వస్తాయి మీకు. ఫస్ట్ ఎడిషన్ వస్తుంది, ఎడిషన్ వచ్చి 25, తర్వాత సబ్ట్రాక్షన్ వచ్చి -5, తర్వాత మల్టిప్లికేషన్ 150, డివిజన్ ఏ బై బి. అంటే ఇక్కడ ఇంటిజర్కి వచ్చేటప్పటికి స్మాల్ థింగ్ బై బి, బిగ్ వన్ ఏమవుతుందంటే 0 అవుతుందండి. అది డబుల్ తీసుకున్నప్పుడు మీకు ఫ్రాక్షన్స్ వస్తాయి 0 పాయింట్ సంథింగ్ అని చెప్పేసి. కానీ ఇంటిజర్ కేసుకు వచ్చేటప్పటికి మనకి పాయింట్స్ ఉండవు కాబట్టి ఆటోమేటిక్గా అది ఏమిస్తుందంటే 0 ఇస్తుంది అన్నమాట. అంటే లెస్ దాన్ బై గ్రేటర్ దాన్ 0. వేరే మాడ్యులో అంటే ఇది ఏం చేస్తుందంటే రిమైండర్ ఇస్తుందండి. ఈ ఆపరేటర్ ఏం చేస్తుందంటే మనకి రిమైండర్ అంటే శేషం అంటాం కదండి, అది ఇస్తుంది అనమాట. అయితే ఎప్పుడు కూడా ఇప్పుడు లెస్ దాన్ మాడ్యులో గ్రేటర్ దాన్ నేను ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఆన్సర్ ఏమవుతుందంటే లెస్ దాన్ అవుతుంది. మనం ఇంకేం ఆలోచించవలసిన అవసరం ఉండదు. అంటే సపోజ్ ఇక్కడ ఒకవేళ మనం ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని అడిగినట్లయితే సపోజ్ 117 అని ఉంది, ఇక్కడ నేను 750 అని ఇచ్చాను, ఇప్పుడు ఏ బై బి ఏమవుతుందంటే 0 అవుతుందండి. ఏ బై బి 0నే అవుతుంది. అది ఏ మాడ్యులో బి వచ్చేటప్పటికి ఆన్సర్ ఏమవుతుందంటే 117 అవుతుంది. అంటే లెస్ దాన్ బై గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, లెస్ దాన్ మాడ్యులో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు లెస్ దాన్ అనమాట. అంటే రిమైండర్. సో ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఏమవద్దు, క్యాలిక్యులేషన్ చేస్తే కనుక మీకు కరెక్ట్గా వస్తుంది. ఇవి మనకి ఆర్థమెటిక్ ఆపరేటర్స్ అండి. దీని తర్వాత వచ్చేటప్పటికి నెక్స్ట్ వచ్చేటప్పటికి రిలేషనల్ ఆపరేటర్. రిలేషనల్ ఆపరేటర్ అనేటప్పటికి మనం దీనికి లెస్ దాన్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పేసి ఉంటాయి. ఈక్వల్ టు ఈక్వల్ టు కూడా ఉంటుంది. సో ఇవి ఏం చేస్తాయి అంటే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తాయి. అంటే ఇప్పుడు ఏ లెస్ దాన్ బి అన్నాను, అది ఓకే అనుకోండి ట్రూ ఇస్తుంది, లేదు అనుకుంటే ఫాల్స్ ఇస్తుంది అన్నమాట. వాటిని ఇక్కడ మీరు చూసినట్లయితే ఏ లెస్ దాన్ బి అంటే అది ట్రూ అయితే ట్రూ ఇస్తుంది, లేదంటే ఫాల్స్ వస్తుంది. ఏ గ్రేటర్ దెన్ బి, తర్వాత వచ్చేటప్పటికి ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇట్స్ మేబీ ఈక్వల్, లేదు అంటే లెస్ దెన్ అని చెప్పేసి అర్థమవుతుంది కదా. తర్వాత ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, సో ఏ ఈక్వల్ టు ఈక్వల్ టు బి. సో ఈ విధంగా మనం ఈక్వాలిటీ ఈక్వాలిటీ అంటే తక్కువ కాదు ఎక్కువ కాదు, ఈక్వల్గా ఉండాలి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వాలిటీ అంటే ఈక్వల్ టు అంటే సమానమైనా ఉండాలి, లేకపోతే అంతకన్నా ఎక్కువ అయినా ఉండాలి. సో ఈ సిచ్యువేషన్లో మనకి ఒకసారి రన్ చేసినట్లయితే యూ విల్ సీ ద అవుట్పుట్. ఫస్ట్ వచ్చి ట్రూ, ఎందుకంటే ఏ లెస్ దాన్ బి,
సెకండ్ వచ్చేటప్పటికి ఏ గ్రేటర్ దెన్ బి ఫాల్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి ట్రూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫాల్స్ ఈక్వల్ టు ఈక్వల్ టు సమానం కూడా కా దీంతో పాటు యాక్చువల్గా నాట్ అనే ఆపరేటర్ ఉంటుంది అది మనకి లాజికల్ ఆపరేటర్స్ వస్తుంది అది కూడా మనం అప్లై చేసినట్లయితే ఏ నాట్ ఈక్వల్ టు బి అని వస్తుంది అంటే సమానం కాదు ఏ బి తోటి సమానం కాదు ట్రూ ఇస్తుంది అన్నమాట ఈ విధంగా ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి మనం ఉపయోగించవచ్చు ఇవి ఎక్కువ ఉపయోగపడతాయి మనకి కండిషన్లు ఇవే రాస్తూ ఉంటాం ఎక్కువ యూజర్ ఐడి ఈక్వల్ టు ఈక్వల్ టు సంథింగ్ అలా అయితే తర్వాత వచ్చేటప్పటికి లాజికల్ ఆపరేటర్స్ లాజికల్ ఆపరేటర్స్ లో మనకి ఏముంటాయంటే ఆర్ ఆపరేటర్ ఉంటుంది పైప్ సింబల్ అండి ఇది ఆర్ ఆపరేటర్ అలాగే అండ్ ఆపరేటర్ ఉంటుంది దీంతో పాటు నాట్ ఆపరేటర్ ఉంటుంది ఇవి ఎప్పుడు ఉపయోగిస్తా ఉంటే ఈ రిలేషనల్ ఆపరేటర్స్ మోర్ దెన్ వన్ ఒకవేళ కంబైన్ చేయాలి అనుకున్నప్పుడు మనకి లాజికల్ ఆపరేటర్స్ ఉపయోగపడతాయి అంటే టూ కండిషన్స్ మీరు చెక్ చేయాలనుకున్నప్పుడు లాజికల్ ఆపరేటర్స్ని మీరు తీసుకోవచ్చు అన్నమాట అర్థమవుతుంది కదా ఇప్పుడు యూజర్ ఐడి ఈక్వల్ టు సంథింగ్ అండ్ పాస్వర్డ్ ఈక్వల్ టు సంథింగ్ అంటే ఆ రెండు ట్రూ అయితేనే మీరు అతనికి సంథింగ్ యాక్సెస్ ఇవ్వాలి అటువంటి సిచ్యువేషన్లో మనం అండ్ తీసుకుంటాం లేదు ఒకటైనా ట్రూ అయితే సరిపోతుంది అనుకుంటే ఆర్ తీసుకుంటాం నాట్ అన్న దానికోసం ఇది ఈ సింబల్ తీసుకుంటాం జరుగుతుంది అయితే దీనికి ట్రూత్ టేబుల్స్ ఉంటాయి మనం మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్లో నేర్చుకుంటాము యాజ్ వెల్ యాజ్ లాజికల్ టేబుల్స్ అని మీరు చూసే ఉంటారు ట్రూ ట్రూ అయితే ట్రూ అవుతుంది అని ఐడియా ఉందండి మీకు అవి ఐడియా ఉంది సో అంటే ఇప్పుడు ఆర్ అనుకోండి కంపల్సరీగా ఒకటి ట్రూ ఉంటే ట్రూ అయిపోతుంది అండ్ అనుకోండి రెండు ట్రూ అయితేనే కానీ ట్రూ అవు నాట్ అనుకోండి ట్రూ అన్నది ఫాల్స్ అవుతుంది ఫాల్స్ అన్నది ట్రూ అవుతుంది సో ఆ కండిషన్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే మోర్ దెన్ వన్ అంటే మీకు ఇవి అన్ని తీసుకున్నాను జస్ట్ ఈ రెండు కండిషన్లు తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఇది ట్రూ అండి ఇది వచ్చేటప్పటికి ఫాల్స్ ఈ రెండింటికి ఆర్ ఆపరేటర్ని నేను అప్లై చేస్తున్నాను ఎలా చేస్తానంటే దిస్ అంటే ఈ ఏ లెస్ దెన్ బి అన్నది ఒక కండిషన్ దీనికి నేను ఆర్ ఆపరేటర్ని యాడ్ చేస్తున్నా ఆర్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సారీ గ్రేటర్ దెన్ బి ఏ బి కన్నా చిన్నది అవుతుంది లేకపోతే పెద్దది అవుతుంది ఈ కేసులో మనకి ట్రూ వస్తుంది ఎందుకంటే ఒకటైనా ట్రూ అయితే ఆర్ ఆపరేటర్ అన్నది ఏమవుతుంది ట్రూ అయిపోతుంది ఒకవేళ సపోజ్ దీన్ని మీరు అండ్ చేశారనుకోండి రిజల్ట్ మనకి అండ్ రిజల్ట్ ఏమవుతుందంటే ఫాల్స్ అవుతుంది అండ్ అన్నది ఎప్పుడు ట్రూ అవుతుందంటే రెండు ట్రూ అయితేనే కానీ ట్రూ అవుతుంది తర్వాత ఫైనల్గా వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి ఇదంతా ఒక స్కోప్ కింద పెడుతున్నాను నేను అంటే స్కోప్ అంటే పారాన్సిస్ పెడుతున్నాను చూడండి యాక్చువల్గా దీనికి ఉంది కదా ఇదంతా తీసుకొచ్చి నేను ఒక పారాన్సిస్లో పెడుతున్నాను అంటే రెండింటిని ఒక బ్రాకెట్లో పెడుతున్నానండి అది ఒకటి అని చెప్పడానికి ఇప్పుడు యాక్చువల్గా ఈ సెకండ్ లైన్ అవుట్పుట్ మనకి ఫాల్స్ వస్తుంది ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను నాట్ అప్లై చేస్తున్నా అంటే నాట్ ఫాల్స్ నాట్ ఫాల్స్ అనేటప్పటికి ఏమొస్తుంది మనకి ట్రూ వస్తుంది అంటే ఫస్ట్ లైన్ ట్రూ వస్తుంది సెకండ్ లైన్ ఫాల్స్ వస్తుంది థర్డ్ లైన్ ఏమొస్తుంది అంటే ట్రూ వస్తుంది మనకి యాక్చువల్లీ ఇక్కడ మనం సెకండ్ తీసుకోలేదు ఫస్ట్ తీసుకున్నాం ఫస్ట్ ఇది ట్రూ కాబట్టి ఏమొచ్చిందండి మనకి నాట్ ట్రూ అంటే ఫాల్స్ వచ్చింది అన్నమాట అంటే ట్రూ సెకండ్ ఇది ఫాల్స్ అయితే ఇక్కడ మనం నేను కాపీ పేస్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇది తీసుకున్నాను కాబట్టి మనకి ఫైనల్ రిజల్ట్ ఫాల్స్ వచ్చింది ఒకవేళ దీన్ని మీరు ఎండ్ తీసుకున్నట్లయితే ఇనిషియల్గా ఈ వాల్యూ అంతా ఫాల్స్ అవుతుంది కాబట్టి నాట్ ఫాల్స్ అంటే ట్రూ వస్తుంది అన్నమాట ఓకే కదా సో ఇక్కడ మీకు లాజికల్ టేబుల్స్ కూడా ఒకసారి చూపిస్తాను
వీటిని ట్రూత్ టేబుల్స్ అంటాం యాక్చువల్గా. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇవి మ్యాథమెటిక్స్ ప్రకారం రాస్తున్నాను నేను. ఇట్ ఇస్ పి, దిస్ వన్ ఇస్ ద క్యూ, పిఆర్ క్యూ, పిఆర్ క్యూ, క్యూ తర్వాత వచ్చేటప్పటికి పి అండ్ క్యూ అండ్ క్యూ. సపోజ్ పి ట్రూ అయింది, క్యూ ట్రూ అయింది, కేసెస్ అంటే ఒక టూ సెంటెన్స్ తీసుకుంటే ఇది ఏమవుతుంది, ట్రూ అవుతుంది, ఇది కూడా ట్రూ అవుతుంది. అంటే రెండు ట్రూ అయితే పిఆర్ క్యూ కూడా ట్రూ అవుతుంది. అంటే బేసిక్ కండిషన్ ఏంటండి, ఇక్కడ మనకుండి ట్రీ ట్రూ ఫాల్స్ ఉంటుంది, అప్పుడు ఆర్ ఆపరేటర్ ట్రూ అవుతుంది, అండ్ ఆపరేటర్ ఏమవుతుందండి, ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అండ్కి ఏం కావాలి, రెండు కూడా ట్రూ అవ్వాలి. దెన్ థర్డ్ కండిషన్ వచ్చేటప్పటికి ఇది ఫాల్స్ అవుతుంది, ఇది ట్రూ అవుతుంది. ఈ సిచ్యువేషన్లో ఇది ట్రూ అవుతుంది, ఇది ఫాల్స్ అవుతుంది. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి ఫాల్స్ ఫాల్స్, ఇది ఫాల్స్ అవుతుంది, ఇది కూడా ఫాల్స్ అవుతుంది. దీని ప్రకారం మనం చేస్తాం. నాట్ అంటే మీరు ఎస్ అంటే నో, నో అంటే ఎస్ అని వస్తుంది. ఇవి కూడా మనకి ఎక్కువ ఉపయోగిస్తాము. అంటే ఇవన్నీ తెలిస్తే కండిషన్స్లో మనం వీటిని వాడుతూ ఉంటాం. ఇవి ఎక్కువ వాడుతూ ఉంటాము, మేబీ ఇవి కూడా వాడే ఛాన్స్ ఉంటుంది. తర్వాత బిట్ వైజ్ ఆపరేటర్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా ఉంటాయిలేండి, ఇంకా అన్నీ కాకుండా మనకు ఉపయోగపడి చెప్తున్నాను నేను. ఇక్కడ ఏమవుతుందంటే ఇది దీన్ని ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటాము, దీన్ని డిక్రిమెంట్ ఆపరేటర్ అంటాము. ఇందులోకి వచ్చేటప్పటికి మళ్ళీ మనకి పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్ అలాగే పోస్ట్ డిక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ అని చెప్పేసి ఉంటాయి. అది ఎలా అన్నది ఒకసారి మీకు చూపిస్తున్నాను. సో కన్సోల్ డాట్ రైట్ లైన్, నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఇంక్రిమెంట్ అన్నది జనరల్గా ఏం చేస్తామండి, సపోజ్ మీరు ఏ వాల్యూని ఒకటి పెంచాలనుకోండి, మీరు ఎలా రాస్తారు, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ వన్ అని రాస్తారు, ఓకే అంతే కదండి. ఇప్పుడు సపోజ్ మీరు ఫైవ్ పెంచాలనుకోండి, ఏం చేస్తారు, ఏ ప్లస్ ఫైవ్ అంటాం. ఏ ప్లస్ ఫైవ్ అయితే ఒకటి పెంచాలన్నప్పుడు మనకి ఆల్టర్నేటివ్ ఉందండి, అదేంటంటే ఏ ప్లస్ ప్లస్. అంటే ఇది ఏం చేస్తుంది, ఏని ఒకటి ఇంక్రిమెంట్ చేస్తుంది. బట్ వేరేజ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే మీరు ఇప్పుడు రన్ చేసినప్పుడు మీకు అవుట్పుట్ ఎంత వస్తుంది అనుకుంటున్నారు, టెన్ వచ్చింది అనుకోండి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అండి, 117. అవుట్పుట్ ఎంత వస్తుంది అనుకుంటున్నారు, ఏ వాల్యూ మనం ఒకటి ఇంక్రీజ్ చేస్తున్నాం, 118 వస్తుంది. కానీ 117 వస్తుందండి, ఎందుకంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఫస్ట్ ప్రింట్ చేసేస్తుంది, తర్వాత దాన్ని ఇంక్రిమెంట్ చేస్తుంది అనమాట. మీరు అన్నట్టు 118 వస్తుంది ఇప్పుడు ప్లస్ ప్లస్ ఏ అని పెడితే, ఇదేంటంటే ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఫస్ట్ ఇంక్రీజ్ అయిపోతుంది, తర్వాత ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు అవుట్పుట్ వచ్చి మీకు 118 వస్తుంది. ఓకే కదా, క్లారిటీగా ఉంది కదండి. సో ఈ విధంగా మనం పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్ ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా పోస్ట్ డిక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ అని కూడా ఉంటుంది, మన రిక్వైర్మెంట్ని బట్టి వాటిని మనం ఉపయోగిస్తాం. ఇంకా ఇందులో మనకి పాయింటర్ ఆపరేటర్ ఉంటుంది, ఇంకా ఉంటాయండి ఒక ఫైవ్ టైమ్స్ ఉంటాయి. సో అవి మనకి అవసరం ఉంటుంది, రెండింటి గురించి తెలుసుకుంటే సరిపోతుంది. ఇంకా అసైన్మెంట్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఈక్వల్ టు అని ఆల్రెడీ మనం ఇక్కడ ఉపయోగించాం చూడండి, 117 అనే వాల్యూని ఏలోకి ఇన్సులేట్ చేస్తాం. సో దీన్ని మనం అసైన్మెంట్ ఆపరేటర్, ఇటువైపున ఉన్నటువంటి వాల్యూని తీసుకొచ్చి ఇటువైపున ఉన్న దాంట్లోకి అసైన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి కండిషనల్ ఆపరేటర్స్. ఈ కండిషనల్ ఆపరేటర్స్ అనేవి మనకి ఉపయోగించుకుంటే చాలా మంచిగా ఉపయోగించుకోవచ్చు, వేరే ఎంవీసీకి వచ్చేటప్పటికి మనకి మంచిగా ఉపయోగపడతాయి. ఎంవీసీలోనే కాదు, జనరల్గా ఏంటంటే ఇఫ్ కండిషన్ వాడే ప్రతి చోట కూడా ఈ లాజిక్, ఈ కండిషనల్ని వాడచ్చు అనమాట.
దీంట్లోకి వచ్చినప్పటికి మనకి ఏముంటాయంటే క్వశ్చన్ మార్క్ దీంతోపాటు కాలన్ ఉంటుంది. అంటే ఇప్పుడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దది అని తెలుసుకోవాలనుకోండి, మీకు ఇంకా ఈ కండిషన్ నేను చెప్పలేదు బట్ మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, మీరు ఏం రాస్తారు? ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అయితే ఏ పెద్దది అంటారు, లేకపోతే బి పెద్దది అంటారు జనరల్ అది కండిషనల్ ఆపరేటర్ వాడి మనం ఈజీగా రాయొచ్చు అనమాట అండి. కన్సోల్ డాట్ రైట్ లైన్ బిగ్గెస్ట్ వాల్యూ లేకపోతే బిగ్ వాల్యూ అని పెడుతున్నా, బిగ్ వాల్యూ ఈజ్ ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే కండిషనల్ ఆపరేటర్ని వాడతాను, ఎలా అంటే ఏ గ్రేటర్ దెన్ బి అయితే ఏమి ఇవ్వాలి, ఏ ఇవ్వాలి లేకపోతే బి ఇవ్వాలి. ఓకే, దీన్ని బ్రాకెట్లో పెట్టేద్దాం ఎందుకంటే అక్కడ మనం కన్కాటినేషన్ వాడుతున్నాం కాబట్టి, దీన్ని బ్రాకెట్లో పెట్టేస్తే అయిపోతుంది. ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే ఈ కండిషన్ చెక్ చేస్తుంది, ట్రూ అయితే ఇది ఇస్తుందండి, ఫాల్స్ అయితే ఇది ఇస్తుంది అన్నమాట. అంటే సింపుల్ లైన్, అంటే మనం అనుకున్నట్టు ఇందాక అనుకున్నట్టు కండిషన్ రాసి ప్రింట్ చేసే బదులుగా సింపుల్గా ఇలా ప్రింట్ చేసేయచ్చు అన్నమాట. బిగ్ వాల్యూ ఏదైంది మనకి 750. ఓకే కదా, ఒక్క నిమిషం, ఇక బిగ్ వాల్యూ ఈజ్ ప్లస్ ఏ గ్రేటర్ దాన్ బి క్వశ్చన్ మార్క్ అని పెట్టారు, తర్వాత ఏ సెమీ కాలం బి అని పెట్టారు అసలు. అదేనండి, కండిషనల్ ఆపరేటర్ లో ఈ రెండు ఉంటాయి. ఫస్ట్ కండిషన్, ఇక్కడ కండిషన్ అది ఎలా ట్రీట్ చేస్తుంది అసలు. ఈ కండిషన్ ట్రూ అయితే క్వశ్చన్ మార్క్ తర్వాత మనం ఏది ఇచ్చామో అది ఓకే ఓకే తీసుకుంటుంది, లేకపోతే కొలం తర్వాత ఏమి ఇచ్చామో అది తీసుకుంటున్నాం. ఓకే, ఇన్ కేస్ ఏ సెమికాలం బి సెమికాలం సి కూడా ఉందనుకోండి. ఇప్పుడు సి రాదండి, ఎందుకంటే కంపల్సరీగా ఇది పెయిర్ ఉండాలి, మీకు ఒక క్వశ్చన్ మార్క్ ఉందంటే దానికి ఒక కొలం మాత్రమే ఉండాలి. ఓకే ఓకే, సో నేను దీనికి మీకు ఎక్స్టెండ్ చేస్తున్నాను, సి వాల్యూ తీసుకుంటున్నాను నేను సమ్ 450, అయితే మూడిట్లో బిగ్ వాల్యూ తీసుకుంటున్నాను. కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇంట్ డి అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తా అంటే ఫస్ట్ జనరల్గా మనం ఏం చేస్తాం అంటే ఏని బితో క్యాలిక్యులేట్ చేస్తాం, ఏది పెద్దది అయితే దాన్ని సితో క్యాలిక్యులేట్ చేస్తాం అంతే కదా. సో నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాను ఏ గ్రేటర్ దెన్ బి, బి అంటే ఏ పెద్దది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను నేను ఏని సితోటి కంపేర్ చేస్తాను. ఇప్పుడు ఏ పెద్దది అనుకోండి ఏ ఇస్తుంది, సి పెద్దది అయితే సి ఇస్తుంది. అయితే ఇక్కడతో ఒక పార్టే అయింది, మీకు అర్థమవడం కోసం నేను కిందకు వస్తున్నాను, జనరల్గా మనం కంటిన్యూ చేసే చెక్క ఇక్కడ ఏది కంప్లీట్ చేసామండి, ఏ పెద్దది అయితే అనే కేసు మాత్రమే మనం కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఏ పెద్దది కాదు, అప్పుడు ఆల్టర్నేటివ్ కావాలి కదా మనకి, సో అంటే కొలన్ పెడుతున్నాను ఏ పెద్దది కాదు అంటే దీని ఏం చేయాలి సితో కంపేర్ చేయాలి, ట్రూ అయితే బి లేకపోతే సి. సో మీరు ఆటోమేటిక్ ఇలా అడ్జస్ట్ చేసుకుంది అనుకుంటే మీరు రాసింది కరెక్ట్, లేకపోతే సంథింగ్ ఏదో రాంగ్ ఉందని చెప్పారు. అంటే మీకు అర్థం అవడం కోసం నేను ఇలా టూ లైన్స్లో రాశాను, కానీ ఇదంతా మనం ఒకే లైన్లో రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఒక పేరండి, ఓకేనా, ఈ రెండు ఒక పేరు, ఈ క్వశ్చన్ మార్క్ ఇది ఒక పేరు, ఓకే కదా. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఏ బి కన్నా పెద్దది అయితే ఇది చెయ్యి లేకపోతే ఇది చెయ్యి, ఒక ఏ పెద్దదైనా ఇవ్వండి ఏని సితో కంపేర్ చేస్తున్నాం, అయితే ఏ లేకపోతే సి. సి ఇక్కడ కాదు, ఏ బి కన్నా పెద్దది కాదు, అప్పుడు ఏం చేస్తాము బిని సితో కంపేర్ చేస్తాం, అయితే బి లేకపోతే సి. సి ఓకే, అర్థమవుతుంది కదా. ఈ రెండింటిని మీరు దగ్గరుండి అబ్జర్వ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని 4 వాల్యూస్కి ఎక్స్టెండ్ చేయండి, అంటే 4 వేరియబుల్స్ తీసుకుని వాటిలో ఏది పెద్దది
అలాగే ఈ ఫైవ్ టైమ్స్ ఫైవ్ వాల్యూస్ తీసుకోండి, వాటిలో ఏది పెద్దది. అయితే మీరు ఇక్కడ వేరే ఏమి వాడకూడదు, ఏదర్ గ్రేటర్ దెన్ లేకపోతే లెస్ దెన్ ఒక సింబల్ మాత్రమే వాడాలి. ఈక్వల్ టు ఈక్వల్ టు అటువంటి ఏమీ వాడకూడదు, కండిషన్ వాడకూడదు, అవేం వాడకండి. అంటే వాడచ్చు అవి, అవి వాడకుండా చేస్తేనే మీకు కొంచెం దీనిపైన క్లారిటీ వస్తుంది. ఓకే కదా, సో ఇది మంచిగా ఉపయోగపడుతుంది అండి మనకి కండిషనల్ ఆపరేటర్ అనేది. కొంచెం దీని మీద ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, బిగ్ వాల్యూ ఈజ్ అని చెప్పేసి దీని బదులుగా సింపుల్గా డి ఇచ్చేస్తాను. అప్పుడు నాకు అందులో పెద్ద వాల్యూ వచ్చేస్తుంది. పెద్ద వాల్యూ ఏదైనా 750 కాబట్టి ఆటోమేటిక్గా మీకు 750 వస్తుంది. ఓకేనా? ఓకే, ఇవి కండిషనల్ ఆపరేటర్ అండి. ఇంక తర్వాత వచ్చేటప్పటికి షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్. షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే మనకి ఇలా ఉంటుందండి, ప్లస్ ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఇంటూ ఈక్వల్ టు, డివైడెడ్ బై ఈక్వల్ టు. అంటే మాడ్యులో కూడా అప్లై చేయొచ్చు అనుకుంటా, ఒకసారి చెక్ చేద్దాం. దీనికి నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళా ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. కన్సోల్ డాట్ రైట్ లైన్ ఏ ప్లస్ ఈక్వల్ టు ఎన్ అని ఇస్తుంది. ఏ వాల్యూ మనకి ఈజీగా ఉండడం కోసం నేను 5 ఇస్తున్నాను. యాక్చువల్గా దీని అర్థం ఏంటంటే ఏ ప్లస్ ఈక్వల్ టు 10 అన్నది, దీన్ని మనం ఎలా డివైడ్ చేయొచ్చు అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 10. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 10, దీన్ని మనం షార్ట్ హ్యాండ్లో ఇలా రాయొచ్చు, ఇలా ప్లస్ ఈక్వల్ టు. అర్థమైంది కదా? అంటే ఇది మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 10 అంటే 5 ప్లస్ 10 ఎంత అవుతుంది, 15 అవుతుంది. అర్థమవుతుంది కదండి? సో ఇదే విధంగా మనకి మైనస్, ప్రొడక్ట్, డివిజన్, మాడ్యులో, ఇది మైనస్ స్టార్ దెన్ డివిజన్ ప్లస్ మాడ్యులో. సో మనం ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఫైవ్ ప్లస్ 10 15, ఫైవ్ మైనస్ 10 మైనస్ 5 రావాలండి యాక్చువల్గా ఇక్కడ. సో 5 ఇంటూ 10 50, 5 బై 10. ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం లెస్ దాన్ బై గ్రేటర్ దాన్ ఈక్వల్ టు లెస్ దాన్ అని చెప్పేసి. దెన్ 5 మార్జిలో 10 రిమైండర్ వస్తుంది. లెస్ దాన్ అంటే సంథింగ్ లెస్ దాన్ బై లెస్ దాన్ మార్జిల్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు లెస్ దాన్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ విధంగా మనం షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ తోటి వర్క్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకు ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. ఓకే, ఏదో ఒకటి మర్చిపోయాను అనుకుంటున్నాను, ఏదైనా గుర్తొస్తే చెప్తాను. ఓకే కదా, ఏమైనా డౌట్స్ ఉన్నాయని వీటి మీద ఏమైనా క్లియర్గా ఉంది. రైట్, ఇప్పుడు ఏం చేస్తానంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి కండిషన్స్ గురించి తెలుసుకుందాం. కండిషన్స్ కోసం నేను ఒక న్యూ క్లాస్ యాడ్ చేస్తున్నాను. నేమ్ స్పేస్ మీద రైట్ క్లిక్ చేసి యాడ్ న్యూ క్లాస్, క్లాస్ నేమ్ వచ్చేటప్పటికి కండిషన్స్. మళ్ళీ యాజ్ యూజువల్గా ఇక్కడ మనం ఏం చేయాలండి, మెయిన్ మెథడ్ని తీసుకోవాలి. మెయిన్ మెథడ్ స్టాటిక్ వాయిడ్. నెక్స్ట్ స్టార్ట్అప్ చేంజ్ చేయాలి. సో ప్రాపర్టీస్లో కండిషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏది ఉంటే అదే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో కాబట్టి నేను కండిషన్స్ తీసుకుంటాను. కండిషన్స్కి వచ్చేటప్పటికి ఏమేమి ఉంటాయి మనకి,
కండిషన్స్ మీకు అర్థం, ఆల్రెడీ ఐడియా ఉంది కదండి, ఇఫ్ ఉంటుంది తర్వాత. థియరిటికల్ తెలుసు కానీ ప్రాక్టికల్గా తెలియదు. ఇప్పుడు ఒక కండిషన్ ఉంది అనుకోండి, మనక ఇఫ్ కండిషన్ రాస్తేమో అది ఎల్స్ వెళ్ళిపోతుంది, అలా ట్రూ అయితే ఎల్స్ లోకి వెళ్ళిపోతుంది, అలా కానీ ఫాల్స్ అనుకున్నా ఇఫ్ కండిషన్ వెళ్తుంది. థియరిటికల్ తెలుసు కానీ ఎగ్జామ్ ప్రాక్టికల్ తెలియదు. చూద్దాం తర్వాత నెస్టెడ్ ఇఫ్ అని ఉంటుంది, దీంతో పాటు స్విచ్ ఉంటుంది. ఈ నాలుగిట్ల గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఇఫ్ కండిషన్ అండి. ఇఫ్ కండిషన్ ఎలా ఉంటుందంటే, ఇఫ్ అనేది కీవర్డ్, ఈ తర్వాత మనం బ్రాకెట్ ఓపెన్ చేస్తాం క్లోజ్ చేస్తాం, ఇన్ బిట్వీన్ కండిషన్ ఇవ్వాలి ఏదో ఒక కండిషన్. సో ఇది స్కోప్ ఆఫ్ ఇఫ్ కండిషన్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ట్రూ అని ఇస్తున్నాను దిస్ వన్. అంటే ట్రూ అయితే కనుక ఇట్ విల్ ఎగ్జిక్యూట్, అంటే ఈ బ్లాక్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే సపోజ్ నేను కన్సోల్ డాట్ రైట్ లైన్ వెల్కమ్ అని రాస్తున్నాను, మీరు రన్ చేస్తే మీకు అవుట్పుట్ వస్తుంది వెల్కమ్ అని చెప్పేసి. ఓకేనా? అంటే మనం స్టే బ్యాక్ స్క్రీన్ కోసం రాయలేదు కాబట్టి మనకి ఇమీడియట్గా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి వెల్కమ్ అని వస్తుంది. అదే సపోజ్ ఇది ఫాల్స్ అనుకోండి, అంటే కండిషన్ ఇవ్వాలి, కండిషన్ ఇచ్చే బదులుగా నేను ఫాల్స్ అని ఇచ్చేస్తున్నా, అప్పుడు ఏమవుతుంది మనకి ఏం ప్రింట్ కదండి, ఎంటీ స్క్రీన్ వస్తుంది. ఎందుకంటే ఈ బ్లాక్ ఏమవుతుంది, స్కిప్ అయిపోతుంది. అర్థమవుతుంది కదా? ఇప్పుడు దీన్ని నేను నాట్ ఫాల్స్ అని ఇస్తున్నా. నాట్ ఫాల్స్ అంటే ఏమవుతుందండి, ట్రూ అవుతుంది. ట్రూ అవుతుంది కాబట్టి మళ్ళీ మనకి ఏమొస్తుంది, అవుట్పుట్ వస్తుంది. అంటే డిపెండ్స్ ఆన్ ది రిక్వైర్మెంట్ని బట్టి మనం కోడింగ్ అనేది రాసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను టూ వేరియబుల్స్ తీసుకుంటున్నానండి, ఒకటి తీసుకుంటున్నాను. ఏంటి ఏజ్ యూజర్ని అడుగుతాను నేను, ఏమని కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎంటర్ యువర్ ఏజ్ అని చెప్పేసి. సో యూజర్ ఏం చేస్తాడండి, ఏజ్ ఎంటర్ చేస్తాడు, దాన్ని నేను ఏజ్లో స్టోర్ చేయాలి. స్టోర్ చేయాలంటే ఫస్ట్ ఇది ఇంటిజర్ కాబట్టి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ 32 దెన్ కన్సోల్ డాట్ రీడ్ లైన్ రైట్ లైన్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఏజ్ కనుక గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అయితే నేను వెల్కమ్ అని చూపిస్తాను, లేకపోతే ఏవి చూపించను అతనికి. ఓకేనండి? సో దానికోసం నేను కండిషన్ రాసిన ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, అంటే యూజర్ ఎంటర్ చేసిన ఏజ్ కనుక 10 లేకపోతే ఆ పైన ఎక్కువ అయితే మనకి వెల్కమ్ అనే మెసేజ్ వస్తుంది, లేకపోతే ఏమీ రాదు. ఎంటర్ యువర్ ఏజ్ నేను 15 అని ఎంటర్ చేస్తాను, సో ఇట్ విల్ గివ్ యూ వెల్కమ్. ఈసారి ఏం చేస్తున్నా అంటే సో 5 అని ఇస్తున్నాను, నథింగ్, మనకి ఏమీ రావట్లేదు అవుట్పుట్. అలా సమ్టైమ్స్ కండిషన్ ట్రూ అయితే మనం చేయవలసి వస్తుంది, లేకపోతే దాన్ని స్కిప్ చేయవలసి వస్తుంది. అటువంటి సిచ్యువేషన్లో మనకి ఈ సింపుల్ ఇఫ్ కండిషన్ అనేది ఉపయోగిస్తాం. అయితే దీనికోసం మనం ఒక మంచి ఎగ్జాంపుల్ చేస్తాము, అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఎనీవే ఇది ఏంటంటే సింపుల్ ఇఫ్. సింపుల్ ఇఫ్లో ఇఫ్ అనే కీవర్డ్ ఉంటుంది, పెరాన్సిస్లో కండిషన్ ఇస్తాము, దానికి ఒక స్కోప్ ఇస్తాము. ఈ స్కోప్లో ఉన్నది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇది ట్రూ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైంది కదండి? ఈ మొత్తం ఇదంతా ఏమిస్తుంది అంటే మీకు ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుంది అన్నమాట. అది ట్రూ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. యాక్చువల్లీ మనకి డాట్ నెట్లో బ్రేక్ పాయింట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది, అంటే మీరు ఈ లెఫ్ట్ సైడ్ ఎక్కడైనా క్లిక్ చేస్తే ఒక రెడ్ బాల్ వస్తుంది. దీని ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ పెడుతున్నాను నేను, అంటే కంపైలర్ ఇక్కడికి వచ్చినప్పుడు మనం చూడొచ్చు వాట్ హ్యాపెన్స్, కోడింగ్లో ఏం జరుగుతుంది అనేది మనం చూడొచ్చు అనమాట. ఇప్పుడు నేను రన్ చేస్తున్నా, మనల్ని ఏం అడుగుతుంది, ఎంటర్ యువర్ ఏజ్ అని అడుగుతుంది, గివింగ్ 15. మీరు ఇన్పుట్ ఇచ్చారు, అంటే ఏజ్లో ఎంత ఉందండి ఇప్పుడు, 15 ఉంది. మౌస్ తీసుకొచ్చి మీరు ఇక్కడ పెట్టినట్లయితే ఇక్కడ ఈ కండిషన్ పైన మీకు ఇస్తుంది చూడండి, ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 10 ఏమొస్తుంది, ట్రూ ఇస్తుంది. ట్రూ కాబట్టి మీరు F11 ప్రెస్ చేస్తే, అంటే ఫస్ట్ మామూలుగా రన్ చేసేస్తాము,
దాని తర్వాత లైన్ బై లైన్ మనం కోడింగ్ చూడాలనుకుంటే కనుక F11 ఫంక్షన్కి 11 ఉంటుంది కదండి, అది ప్రెస్ చేస్తాం అనమాట. చేస్తే లైన్ బై లైన్ చూడచ్చు. ఇప్పుడు కండిషన్ ట్రూ అయింది కాబట్టి అది ఏమవుతుంది, లోపలికి వెళ్తుంది. ఓకేనా? ఓకే అయితే ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను దీన్ని. ఈసారి ఏం చేస్తున్నాను నేను, లెస్ దెన్ 10 ఇస్తున్నాను, అంటే 5 ఇచ్చాను. అంటే ఏజ్ లెంత్ ఉంది 5 ఉంది. ఇప్పుడు కండిషన్ ఏమైపోతుందండి, ఫాల్స్ అయిపోతుంది. ఫాల్స్ అయిపోతుంది కాబట్టి కంపైలర్ ఏం చేస్తుంది, బ్లాక్ మొత్తం స్కిప్ చేసేస్తుంది. ఇంతకుముందు ఏమైంది, లోపలికి వెళ్ళింది, ఇప్పుడు స్కిప్ చేసేస్తుంది. సో ఈ విధంగా మనం ఏమేమి జరుగుతుంది అన్నది కూడా ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అనమాట, బ్రేక్ పాయింట్ పెట్టి. ఎనీవే ఈ కండిషన్ అన్నది ఎలా వర్క్ చేస్తుందో మీకు ఒక ఐడియా వచ్చింది కదా. సో దీని తర్వాత ఇఫ్ ఎల్స్ అంటే యాక్చువల్గా ఇక్కడ మనకి ట్రూ అయితే అని మాత్రమే ఉంది, కాకపోతే ఏం చేయాలన్నది మనకి ఇక్కడ లేదండి. దానికోసం ఏం చేస్తాం అంటే ఇఫ్ ఎల్స్ బ్లాక్ అని చెప్పేసి ఒకటి యాడ్ చేస్తాం. ఓకే, అంటే ట్రూ అయితే సంథింగ్ చేస్తున్నాం, ఫాల్స్ అయితే ఏం చేయాలి, కన్సోల్ డాట్ రైట్ లైన్ యూ షుడ్ హ్యావ్ మినిమమ్ 10 ఇయర్స్ టు ఎంటర్. ఓకే, సంథింగ్ అంటే మనకు దానికి సంబంధించిన రిలేటెడ్ ఎస్ఎంఎస్ మెసేజ్ని చూపిస్తాం అన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు మనకి లెస్ దెన్ 10 అయితే ఏం చూపించలేదు, బట్ ఈ టైంలో ఏం చూపిస్తుంది మనకి, ఒక మెసేజ్ చూపిస్తుంది, యూ షుడ్ హ్యావ్ మినిమమ్ 10 ఇయర్స్ టు ఎంటర్ అని చెప్పేసి. ఓకే కదండి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం కొంచెం ఎన్హాన్స్ చేయొచ్చు. ఎలా అంటే నేను 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను, ఏమని, స్ట్రింగ్ యూజర్ ఐడి దెన్ పాస్వర్డ్. పాస్వర్డ్ ఇప్పుడు యూజర్ నేను ఏమడుగుతానంటే ఎంటర్ యువర్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్, ఎంటర్ యువర్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ రైట్. సో యూజర్ ఏం చేస్తాడండి, ఈసారి యూజర్ ఐడి ఎంటర్ చేస్తాడు, పాస్వర్డ్ కూడా ఎంటర్ చేస్తాడు, బట్ మనం రీడ్ చేయాలి కదా. సో కన్సోల్ డాట్ రీడ్ లైన్, ఇది స్ట్రింగే కాబట్టి నో నీడ్ ఆఫ్ ఎనీ కన్వర్షన్, పాస్వర్డ్ ఈక్వల్ టు కన్సోల్ డాట్ రీడ్ లైన్. అంటే మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ అనేవి ఈ వేరియబుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇక్కడ చెక్ చేస్తాను నేను, ఇఫ్ యూజర్ ఐడి ఈక్వల్ టు ఈక్వల్ టు ఏబిసి, ఇది ఒక కండిషన్. ఓకే, అయితే పాస్వర్డ్ కూడా చెక్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, అండ్ పెడుతున్నా. అంటే నాకు యూజర్ ఐడి వ్యాల్యూడ్ అయి ఉండాలి, నెక్స్ట్ పాస్వర్డ్ కూడా వ్యాల్యూడ్ అయి ఉండాలి. సో పాస్వర్డ్ ఈక్వల్ టు ఈక్వల్ టు ఏబిసి, అంటే యూజర్ ఐడి ఏబిసి, పాస్వర్డ్ ఏబిసి అయితే వెల్కమ్ అని చూపిస్తాము. ఒకవేళ ఏది రాంగ్ ఎంటర్ చేసినా ఏం చూపిస్తాము, ఇన్వాలిడ్ యూజర్ అని చూపిస్తాం, ఇన్వాలిడ్ యూజర్. యూజర్ ఓకే కదండి, అయితే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అండ్ సంథింగ్ దాని రిలేటెడ్గా మెసేజ్ చూపిస్తాం. సి నేను యూజర్ ఐడి వచ్చేసి ఏబిసి అని, పాస్వర్డ్ వచ్చేసి ఏబిసి అని ఎంటర్ చేస్తున్నా, వ్యాలిడ్ కాబట్టి నాకు వెల్కమ్ అని వస్తుంది. ఈసారి ఏం చేస్తాను అంటే దాన్ని ఆర్ పెట్టకూడదండి అక్కడ, ఎందుకంటే కంపల్సరిగా రెండు ట్రూ అవ్వాలి. ఇప్పుడు నేను రాంగ్ ఇస్తున్నా, రాజు రాజు అని ఇస్తున్నా, అసలు లేదు కాబట్టి మనకి ఏమిస్తుంది, ఇన్వాలిడ్ యూజర్. స్టిల్ అంటే రెండు మ్యాచ్ అవ్వాలి, రెండు కంపల్సరీగా ఏబిసి ఏబిసి అయితేనే అది వెల్కమ్ ఇస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఇఫ్ ఎల్స్ తోటి వర్క్ చేయొచ్చు. ఇంకొకటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, మనకి బ్లాక్స్ లో ఒకే ఒక లైన్ ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ మనం ఒక రాసాం కదా ఫ్లవర్ బ్యాకెట్స్ రాసాం కదండి, ఇది ఆప్షనల్, బ్లాక్ పైన ఏం కాదనమాట. అలా కాకుండా మోర్ దెన్ 1 లైన్ ఉందనుకోండి, అప్పుడు కంపల్సరీ పెట్టవలసి వస్తుంది. చూపిస్తారు అంటే సపోజ్ వెల్కమ్ అని చూపించేసి ఇక్కడ నేను కన్సోల్ డాట్ రైట్ లైన్ యూజర్ ఐడి ఈస్ అంటే ఎవరు యూజర్ ఐడి అన్నది చూపించాలనుకుంటున్నాను. యూజర్ ఐడి ఈస్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ యూఐడి,
ఈ సిచ్యువేషన్లో మనకి ఏమవుతుంది, ఇఫ్ కండిషన్ అనేది దీనికి అప్లై అవుతుంది, బట్ ఈ లైన్కి అప్లై కాదు, ఎర్రర్ వస్తుంది చూడండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనకి ఏం చేయాలంటే, దీనికి కంపల్సరీగా మీరు అంటే కండిషన్ తర్వాత సింగిల్ లైన్ ఉంటే ఈ స్కోప్ అనేది ఆప్షనల్, బట్ మల్టిపుల్ లైన్స్ ఉంటే కంపల్సరీగా మనకి స్కోప్ ఉండాలి. అది ఒకటి గుర్తుపెట్టుకో. ఓకే కదా. యూజర్ ఐడి ఇస్ ఏబిస్. సో ఈ విధంగా మనం ఇఫ్ ఎల్స్ గురించి చూడొచ్చు. అంటే ముందు ముందు మనం దీన్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చులేండి, యాజ్ ఆఫ్ నౌ మనకి ఇది సరిపోతుంది. తర్వాత వచ్చేటప్పటికి నెస్టెడ్ ఇఫ్. నెస్టెడ్ ఇఫ్ అంటే యాక్చువల్ నెస్టెడ్ అంటే ఇన్నర్ అని వస్తుంది అనమాట. ఓకే, ఒక కండిషన్ లో మీరు మళ్ళా కండిషన్ తీసుకున్నారనుకోండి, అంటే ఇఫ్ కండిషన్ లో మళ్ళీ ఇఫ్ కండిషన్, అవునండి ఇఫ్ కండిషన్ లో కండిషన్, లేదా ఎల్స్ లో మళ్ళీ ఇఫ్ కండిషన్, ఎల్స్ లో ఎల్స్ మళ్ళీ దాదా ఎల్స్ లో డైరెక్ట్ ఎల్స్ తీసుకోలేం, ఎల్స్ ఎల్స్ తో పాటుగా ముందు కంపల్సరీ ఇఫ్ ఉండాలి. ఆహా, ఇఫ్ కండిషన్ చేస్తున్నావు తర్వాత ఎల్స్ కండిషన్ చేస్తున్నావు, ఎల్స్ లో మళ్ళీ ఎల్స్ కండిషన్ తీసుకోకూడదా? అదే అంటున్నా అండి, మీరు ఇక్కడ కావాలనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే మళ్ళీ ఇఫ్ ఎల్స్ అని రాసుకోవచ్చు, ఇఫ్ ట్రూ సమ్ కండిషన్. ఓకే, దీంతో మళ్ళీ ఎల్స్ ఎల్స్ లో కూడా మళ్ళీ ఎల్స్ లో కూడా నేను అంటుంది ఎల్స్ లో ఎల్స్ కండిషన్ అలా రాయకూడదు అంటున్నా? అప్డేట్ చేయండి సార్, మనకి ఓన్లీ ఎల్స్ అనేది ఉండదు, కంపల్సరీగా అది ఇఫ్ తర్వాతే ఉండాలి. ఇఫ్ తర్వాత ఎల్స్ రావాలి మనకి. ఇఫ్ ఉంటుంది ఇండివిజువల్ గా, కానీ ఇండివిజువల్ గా ఎల్స్ ఉండదు, ఎల్స్ కంపల్సరీగా ఉండాలంటే ఇఫ్ ఉండాలి. ఓకే, సో ఇలా రిక్వైర్మెంట్ ని బట్టి మనకు కనుక ఇఫ్ కండిషన్ లో ఇఫ్ కండిషన్ తీసుకుంటే దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అంటాం. అయితే ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయొచ్చు నెస్టెడ్ ఇఫ్, మనం ఒక పెద్ద ఎగ్జాంపుల్ చూద్దాంలేండి. ఇఫ్ ఎల్స్ ఉంది కదా, దీన్ని మీరు ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళచ్చు, ఇలా ఎల్స్ ఇఫ్, ఇక్కడ మళ్ళీ కండిషన్ రాసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇక్కడ ఎల్స్ ఇఫ్, మళ్ళీ సమ్ కండిషన్ రాసుకోవచ్చు. ఇలా ఎన్నిసార్లు రాసుకోవచ్చు అంటే ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. సో దీని వల్ల యూజ్ ఏంటంటే కంపైలర్ వచ్చి ఏం చేస్తుందండి, దీన్ని చెక్ చేస్తుంది, ఇది ట్రూ అయింది అనుకోండి మిగతా వాటిని అసలు అది చెక్ చేయదు అనమాట. అంటే ఇదంతా ఒకటే, ఈ బ్లాక్స్ లో ఏదో ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ట్రూ అయ్యింది అనుకోండి, ఇంక వీటి గురించి అసలు కంపైలర్ పట్టించుకునే పట్టించుకోదు, అది ఉందా లేదా అన్నది కూడా చూడదు. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే అప్పుడు సెకండ్ కండిషన్ కి వస్తుంది, ఇది ట్రూ అయితే మిగతా వాటిని పట్టించుకోదు, ఒకవేళ ఇది ఫాల్స్ అయితే అప్పుడు దీనికి వస్తుంది అన్నమాట. ఒకవేళ ఏది కాదు అంటే ఈ మూడు కండిషన్లు ఇచ్చాము, ఇక్కడ మూడు కండిషన్లు ట్రూ కాదు, అప్పుడు ఏం చేస్తుంది, కంపల్సరిగా ఎల్స్ వస్తుంది. ఈ మూడు కానప్పుడు ఎల్స్ వస్తుంది, అర్థమైంది కదా? అంటే దీని బదులు మనం సింపుల్ ఇఫ్ ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే కంపైలర్ ఇది చెక్ చేస్తుంది ట్రూ అయింది, అయినా సరే మళ్ళీ వచ్చి ఏం చేస్తుంది, ఇది చెక్ చేస్తుంది మళ్ళా. అర్థమవుతుంది కదా డిఫరెన్స్? ఇక్కడ ప్రతి కండిషన్ ని చెక్ చేస్తుంది, బట్ ఇంతకు ముందు మనం ప్రీవియస్ రాసిన ఇక్కడ ఏం చేస్తుంది, ఇదంతా ఒకటే అన్నమాట. ఇది ట్రూ అయితే ఇంక మిగతా వాటిని పట్టించుకో. సో ఈ విధంగా ఎక్స్టెండ్, అంటే రిక్వైర్మెంట్ బట్టి ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతూ ఉంటాం. ఓకే, దీని తర్వాత స్విచ్ ఉంటుందండి మనకి. స్విచ్స్ వల్ల యూజెస్ ఏమన్నా స్విచెస్ వల్ల అంటే ఒక్క నిమిషం స్విచ్ వచ్చేటప్పటికి ఫస్ట్ సింటాక్స్ చూడండి. మనం ఇఫ్ కండిషన్ ఎక్కడ వాడామో స్విచ్ కూడా అక్కడ వాడచ్చు, బట్ సమ్ టైమ్స్ స్విచ్ అనేది మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, అది ఎక్కడ అన్నది మనం ముందు ముందు చూద్దాము. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు స్విచ్ ఎక్స్ప్రెషన్ అసలు అది ఇది ఎలా ఉంటుంది అన్నది ఒకసారి చూద్దాం. ఏం చేస్తున్నా అంటే స్ట్రింగ్
లెటర్ అని చెప్పేసి తీసుకుని తీసుకుని ఇక్కడ స్విచ్ అప్లై చేస్తున్నానండి. స్విచ్ లెటర్ అనేసి ఈ స్విచ్ సింటాక్స్ వచ్చేటప్పటికి ఏముంటుందండి, స్విచ్ ఇలా ఉంది కదండి, స్విచ్లో మనకి కేసెస్ ఉంటాయి అన్నమాట. అంటే కేస్ వన్ కేస్ టూ అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన దాంట్లో ఈ కండిషన్ రాసుకున్నాం కదా ఫస్ట్ కండిషన్, అలాగే ఇక్కడ మనకి కేసెస్ ఉంటాయి అన్నమాట. అంటే కేస్ ఈ కేస్ అని చెప్పేసి ఇక్కడ మనకి కేస్ ఇవ్వాల్సి వస్తుంది. నేను అక్కడ పైన స్ట్రింగ్ తీసుకున్నాను కాబట్టి ఇలా ఇవ్వాలన్నమాట. సపోజ్ ఇది ఇంటిజర్ అనుకోండి, మీరు తీసుకున్న ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇంటిజర్ అనుకోండి, డైరెక్ట్గా ఇలా ఇచ్చేస్తారనమాట. అంటే ఒకసారి ఇక్కడ సింటాక్స్ చూడండి, మీకు ఐడియా వస్తుంది. స్విచ్ అన్నది ఒక ఎక్స్ప్రెషన్, ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇస్తాము, దీంట్లో కేసెస్ ఉంటాయండి. కేస్ ఇక్కడ సంథింగ్ మనం ఒక కేస్ ఇస్తాము, ఆ కేసు ఓకే అయితే కనుక మనం ఏదైతే కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలో అదంతా ఇక్కడ రాస్తాము. ఫైనల్గా ఇక్కడ ఏం చేస్తామంటే బ్రేక్ అని చెప్పేసి ఒక కీవర్డ్ వాడతాం అనమాట. ఈ విధంగా ఎన్ని కేసెస్ కావాలంటే అని వాడుతూ ఉంటాం మనం. ఓకే, ఒకవేళ ఈ కేసెస్తో ఏది మ్యాచ్ కాలేదనుకోండి అప్పుడు డీఫాల్ట్ అని చెప్పేసి ఒకటి రాస్తాము. డీఫాల్ట్ అంటే ఇప్పుడు ఇఫ్ ఎల్సిఫ్ ఇఫ్ ఎల్సిఫ్ ఎల్సిఫ్ రాసి ఫైనల్గా ఎల్సెలా రాసాము, అలా ఈ ఏ కేసు కూడా మ్యాచ్ కాలేదనుకోండి అప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఎల్స్ బ్లాక్ లాగా ఒకటి రాస్తాం. అయితే ఇక్కడ ఇది ఆప్షనల్ అండి, వేరే మనకి అక్కడ ఎల్స్ కూడా ఆప్షనల్లే, రాసిన పర్లేదు రాయబడిన పర్లేదు. బట్ దీని ఉద్దేశం ఏంటండి, ఈ కేసెస్ ఏమీ ఓకే కాకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను యూజర్ని ఒక క్యారెక్టర్ ఎంటర్ చేయమంటే ఆల్ఫాబెట్స్లో ఏ టు జెడ్ ఇన్ బిట్వీన్, సో అది ఓవెల్ అయితే ఓవెల్ అని లేదా కన్సోనెంట్ అయితే కన్సోనెంట్ అని చూపిస్తూ ఉంటాను. ఓకే అండి, దానికోసం ఏం చేస్తానంటే యూజర్ నేను కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎంటర్ ఏ క్యారెక్టర్ అని చెప్పేసి ఎంటర్ ఏ క్యారెక్టర్, సో దాన్ని నేను రీడ్ చేస్తున్నా లెటర్ ఈక్వల్ టు కన్సోల్ డాట్ రీడ్ లైన్ అంటే స్ట్రింగ్ కింద తీసుకున్నాను. అయితే మనకి ఈ ఆల్ఫాబెట్స్లో ఓవెల్స్ వచ్చేదో ఫైవే ఉన్నాయండి, సో కేస్ రాస్తున్నాను నేను కేస్ ఏ. అంటే ఏ అయితే ఏం చేయాలి, ఏం చేస్తాం కన్సోల్ డాట్ రైట్ లైన్. సింపుల్ ఎగ్జాంపుల్ ఇది, మీకు అర్థమైతే మనం ముందు ముందు పెద్ద ఎగ్జాంపుల్ చేసుకోవచ్చు. కన్సోల్ డాట్ రైట్ లైన్ ఇది ఓవెల్ అని రాస్తున్నాం. ఈ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత కంపల్సరీగా మీరు బ్రేక్ పెట్టడం మర్చిపోకూడదు. సో ఇదే విధంగా మనకి కేస్ ఈ ఉంటుంది, ఏఈ ఐ ఓ యు ఇవే కదండి ఓవెల్స్. సో ఏఈ ఐ ఓ యు అంటే మనం తెలుగులో అచ్చులు హల్లులు అంటాం కదండి, అలా అనమాట. ఓవెల్స్ అంటే అచ్చులు అనమాట, అంటే ఇవి లేకుండా వర్డ్ అనేది మనకి ఉండదు మెయిన్ అనమాట. సో ఇవి ఏది కాదు అనుకోండి కంపల్సరీగా ఏమవుతుందండి, కేస్ సారీ కేస్ కాదు ఇక్కడ డీఫాల్ట్, డీఫాల్ట్ రాయాలి. ఇవి ఏది మ్యాచ్ కాలేదు అప్పుడు కంపల్సరీగా ఏమవుతుందండి, కన్సోల్ డాట్ రైట్ లైన్ కన్సోనెంట్. ఇక్కడ కూడా మనం కంపల్సరీగా బ్రేక్ అని ఇవ్వాలి. సో ఈ విధంగా మనం స్విచ్ అన్నదాన్ని తీసుకుంటాం. అయితే ఇక్కడ డబుల్ కోట్స్ ఇస్తున్నాను కదండి, ఇది డిపెండ్స్ ఆన్ ఈ ఎక్స్ప్రెషన్ డేటా టైప్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది స్ట్రింగ్ కాబట్టి నేను డబుల్ కోట్స్ ఇచ్చాను, అది క్యారెక్టర్ అయితే సింగిల్ కోట్ ఇవ్వాలి. అదే నెంబర్ అనుకోండి జస్ట్ వన్ టూ అలా ఇచ్చేస్తాం అనమాట. ఓకే కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది, ఈ స్కోప్ అన్నది ఆప్షనల్, మీరు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. అంటే మల్టిపుల్ లైన్స్ ఉన్నా సరే
ఇది ఆప్షనల్ అన్నమాట, మీ ఇష్టం. అలాగే డీఫాల్ట్ అన్నది ఆప్షనల్. ఫస్ట్ ఏం చేస్తుందంటే ఇది కేస్ బై కేస్ చెక్ చేసుకొస్తుంది. ఈ కేస్ ట్రూ అయితే ఇంకా ఇంతకు ముందు లాగానే ఇవన్నీ స్కిప్ చేసేస్తుంది. ఒకవేళ ఇది కాకపోతే ఇది చెక్ చేస్తుంది. అలా ఏది కాకపోతే డీఫాల్ట్ వస్తుంది. ఒకసారి నేను దీన్ని రన్ చేస్తున్నాను చూడండి. సో ఎంటర్ చేయ క్యారెక్టర్, నేను ఏ టు జెడ్ లోంచి సంథింగ్ ఏదో ఎంటర్ చేస్తున్నాను, ఈ ఎంటర్ చేస్తున్నాను. సో ఇట్ విల్ గివ్ యూ ఓవెల్. మీరు అది కాకుండా సమ్ 5 ఎంటర్ చేస్తాను, అంటే ఆల్ఫాబెటే కాదు. అప్పుడు మీకు ఇదేం చూపిస్తుంది, ఇది కాన్సోనెంట్ అని చూపిస్తుంది. అంటే ఏ జెడ్ ఎంటర్ చేసినా అది లేదు కదా సార్, అది ఏది ఎంటర్ చేసినా కాన్సోనెంట్. అంటే ఏఐఓలో ఏదన్నా మీకు మ్యాచ్ అయితేనే ఓవెల్ అని చూపిస్తుంది, లేకపోతే మీరు ఏ ఎంటర్ చేసినా అది కాన్సోనెంట్ అని చూపిస్తుంది. అర్థమవుతుంది కదా? అయితే ఇక్కడ ఇంకొంచెం మీరు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ప్రతి దానికి ఇంప్లిమెంటేషన్ కామన్ కదా. సో ఇటువంటి సిచ్యువేషన్లో మీరు దీన్ని ఇలా వాడచ్చు. ఎప్పుడు అంటే కామన్ ఇంప్లిమెంటేషన్ ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు ఎలా పనిచేస్తాయంటే ఆర్ ఆపరేటర్లా పనిచేస్తాయి. వీటిలో ఏది మ్యాచ్ అయినా మీకు ఇది వస్తుంది, లేకపోతే ఇది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కంపల్సరీగా మీరు ఎక్స్ప్రెషన్ ఏదో ఒకటి ఇవ్వాలి. ఇక్కడ కండిషన్ అది రాస్తానంటే కుదరదు, అంటే గ్రేటర్ దెన్ 0 అని ఇలా రాస్తానంటే కుదరదు. జస్ట్ మీరు సింపుల్ ఒక ఇన్పుట్ ఇచ్చేసి వదిలేయటం. మీద కానీ ఒక డౌట్, ఇప్పుడు మనం ఇఫ్ ఎల్స్ నెక్స్ట్ అనుకున్నాం, ఏ కండిషన్ లో స్విచ్స్ ఇవ్వబడతాయి, ఏ కండిషన్ ఉపయోగపడతాయి చెప్తాను సార్. ఇప్పుడు మీకు కన్ఫ్యూజ్ గా ఉంటుంది, నేను కంపల్సరీగా ప్రతిదీ మనం ఉపయోగిస్తాము, నేను అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ బేసిక్స్ అండి. మనం ముందు ముందు కొంచెం మిడిల్ డెప్త్కి వెళ్ళి కొద్దీ ఆటోమేటిక్ మీరు అడగకుండానే మనకి ఆ సిచ్యువేషన్ వస్తుంది. కన్ఫ్యూజ్ అండి, చెప్తాను కంపల్సరీగా, మీరు కంగారు పడద్దు. యాజ్ ఆఫ్ నౌ సింటాక్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ రోజు ఇక్కడి వరకు ఆప్ చేద్దాము. రేపు ఏంటంటే మీరు ఒకసారి వీటిని రివైండ్ చేసుకుని మంచిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ నేను ట్రై చేసుకుంటాను. నేను చెప్పినట్టు మీరు చేసేయండి. రేపు నేను ఒక ఎగ్జాంపుల్ మీకు అన్ని ఇంక్లూడ్ అయ్యేలాగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ తర్వాత నేను మీకు ఎక్సర్సైజెస్ కూడా ఇస్తాను. ఓకే, తర్వాత మనం లూప్స్ నేర్చుకుందాం అండి. రేపు ఓకేనా? ఏమన్నా డౌట్ అర్థం కాలేదు కొంచెం క్లాస్ ఎర్లీగా చూడటానికి? అంటే వీలైన వరకు, ఇప్పుడు నేనైనా ఇప్పుడు లేట్ నైట్ ఇప్పుడు ఇంకా భోజనం చేయలేదు, నేను ఇప్పటి వరకు వెయిట్ చేయను కదా. అయితే సిచ్యువేషన్స్ అండి, ఎంత త్వరగా వస్తాను నేను, త్వరగా వస్తే నాకే మంచిది కదా. అందుకనే ఇనిషియల్ గా మీకు చెప్పాను నేను, కొంచెం టైమింగ్స్ అన్నది కొంచెం అటు ఇటు అవుతుంది. అంటే ఎవరొకరు క్లయింట్ వస్తుంటారు, వాళ్ళతో మాట్లాడి అన్ని చేసుకుని అంత వీలైతే అంత త్వరగానే నేను కనెక్ట్ అయ్యాను. ట్రై చేస్తాను సార్. మీరు జాబా? ఫ్రీలాన్సర్ సార్, నేను సొంతంగా చేసుకుంటాను. ఫ్రీలాన్సర్ అంటే బయట వర్క్స్ తెచ్చుకొని చేస్తూ ఉంటాం. సో ఎవరైనా ప్రొడక్ట్ డెవలప్మెంట్ చేసినప్పుడు వాటిని దాన్ని టెస్టింగ్ లేకపోతే ఎక్కడ వరకు అయిందో చెక్ చేసుకోవడానికి, లేదా కొత్త రిక్వైర్మెంట్ ఎవరొకరు వస్తూ ఉంటారు, అవన్నీ క్లోజ్ చేసుకుని వచ్చి నేను క్లాస్ చెప్పాలన్నమాట. కొంచెం అడ్జస్ట్ కండి, నాకు ఎంత వీలైతే అంత త్వరగా, నేను వేరే ఏం పెట్టుకోను, ఇంటికి రాగానే మీకే కనెక్ట్ అవుతుంది. కానీ ఈ వీడియో కొంచెం పంపిస్తారు? పంపిస్తాను సార్, ఇది ఆటోమేటిక్ ఇప్పుడే కన్వర్ట్ చేసేస్తుంది. యాక్చువల్గా నేను ఏంటంటే నేను నా దగ్గర టూల్ తోటి రికార్డ్ చేశాను, అది మళ్ళీ కన్వర్ట్ చేసి ఇదంతా పెద్ద పనిలా ఉంది, దానికోసం ఇది తీసుకున్నాను నేను. ఇక్కడ ఇదే కన్వర్ట్ చేస్తుంది, నేను ఇమీడియట్గా మీకు అప్ చేస్తాను. ఓకే సార్, బాయ్ సార్, గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్, బాయ్.